అమ్మవారు ఆ విధంగా ఈ జగద్రూపంగా హావం భావం ప్రకటిస్తున్నారు. ఆ మాయకి దీనికి సరిగ్గా సరిపోతుందండి. ఎందుకంటే నాట్యశాస్త్రంలో ఒక నర్తకి హావభావాలు ప్రకటించినప్పుడు ఆ నర్తకి అసలు స్వరూపం వేరు, ప్రకటిస్తున్న హావభావాలు అక్కడున్న వృత్తాంతాన్ని ఆధారం చేసుకుంటాయి. అంటే అవి ఆవిడికి కావు, ఒక భావాన్ని తాను అభినయిస్తుంది. అలాగే మాయ అంటేనే పరమాత్మ యొక్క అభినయం. నర్తకును భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు, మునులున్ దివిజులు కిట్టింపనేరెవ్వరి వర్తనము అని గజేంద్రుడు చెప్పినట్లుగా ఆ శక్తి విష్ణుమాయ రకరకాల హావభావాలుగా ఈ జగత్తంతా ప్రకటింపబడుతున్నది. ఈ జగత్తులో ప్రకటింపబడుతున్న భావము హావము, ప్రతిదీ భావము హావము, మనకు భావం కలుగుతుంది, దాన్ని మనం ప్రకటిస్తాం. అలా సృష్టిలు అన్నీ ప్రకటిస్తాయి. ఒక జంతువు కూడా తన కోపాన్ని తన ఆనందాన్ని ప్రకటిస్తుంది సృష్టిలో. అలాగే ప్రకృతిలో చెట్లు వదిలేనివి కూడా ఆయా కాలాల్లో వాటి వాటి యొక్క తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఈ ప్రకటింపబడేటటువంటి శక్తి అంతా కూడా అమ్మవారే. ఇది మనం గమనించినట్లయితే ప్రపంచమంతా విష్ణుమాయ యొక్క విలాసమే అని గమనించుకోవాలి. అందుకే విష్ణుమాయ విలాసిని, ఇది ఒక ప్రధానమైన అర్థం. ఇంకొకటి విలాసిని అంటే మోహము అని అర్థం. ఆ మోహిని స్వరూపాన్ని విలాసిని అంటారు. అశేష జన మోహినీం కదా అమ్మవారు. ఆ మోహిని శక్తి ఆవిడ. విష్ణుమాయే మోహిని కావలదు, కాగలదు. అందుకే విష్ణు మోహిని అయ్యాడు, అవునా కదా, జగన్మోహిని. అందుకే విష్ణుమాయ విలాసిని ఆ మోహిని. ఈ మోహిని శక్తి గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఈ మోహిని శక్తి ఎక్కడుంది? ఎక్కడ లేదు, మళ్ళీ అదే ప్రశ్న. మోహిని శక్తి ఎక్కడుంటుంది చూడండి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళ దగ్గరికి చాలా చక్కగా వస్తూ ఉంటుంది. ఈవిడ మోహ పెడుతుంటుందట, దాన్ని దాటుకుంటూ వెళుతూ ఉండాలి. అనేక విషయాలు చెప్తారు. అందుకే శ్రీ విద్యలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని మంత్రశాస్త్రములు చేసేటప్పుట రకరకాల సౌందర్య రూపములు వ్యక్తమవుతూ ఉంటాయట. అవి ఒక్కొక్కప్పుడు సూక్ష్మ ప్రపంచంలోనే దర్శనమిస్తూ ఉంటాయి. ఒక మంత్రానికి సరిగ్గా ప్రక్రియ చెప్తాడు. ఆ ప్రక్రియ చేసేటప్పటికల్లా కొన్ని అప్సరకాంతలు దర్శనమిస్తారట. ఆ సౌందర్యం దర్శనమిచ్చినప్పుడు కూడా మాతృభావంతో చూసి నమస్కరించగలిగితే నువ్వు బాగుపడ్డావు, పైకి వెళ్ళని పంపిస్తుందిట, లేకపోతే కింద పడతారు. అందుకే మనం చాలామంది సాధకులను చూస్తూ ఉంటాం. ఇవే పురాణాల్లో మన మేనక రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలాగని మేనక కోసం తపస్సు చేయడం కాదు కదా, అప్పుడు ఏదీ రాదు. తపస్సు చేస్తూ ఉంటే వచ్చిన శక్తి వేరు. ఇది ఊరికనే పురాణ కథలు చెప్తున్న విషయం ఏంటి గమనించుకోవాలి. సాధకుడైన వాడికి రకరకాల వ్యామోహాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు అదే సిద్ధేమో అని వస్తూ ఉంటుందిట. అందుకే హనుమస్వామి వెళ్ళేటప్పుడు అన్వేషణలో మందోదరుని చూడగానే సీత ఏమో అనుకుంటాట. తర్వాత వెంటనే మహాయోగి గనక సీత కాదని నిర్ణయించుకున్నట్ట. అక్కడ ఒకరు వ్యాఖ్యానిస్తూ ఒక యోగశాస్త్రవేత్త అద్భుతమైన వ్యాఖ్యానం అందించాడు. ఇది యోగ సిద్ధినే చెప్తుందయ్యా, అసలైన సిద్ధి లలితా పరమేశ్వరుని సీతమ్మ. ఆవిడ దర్శనానికి వెళ్తూ ఉంటే ఇదే సిద్ధేమో అని భ్రాంతి కలిగిందిట. కానీ యోగి అయిన వాడు దాటి వెళ్ళట. అదేవిధంగా మనకి ఆ విలాసిని అనేటువంటిది ఆపుతూ ఉంటుందిట. ముఖ్యంగా కుండలిని శక్తి గమనంలో కూడా కొంత కొన్ని చక్రాలు దాటి వెళ్ళగలరు, కానీ బ్రహ్మరథం దగ్గరికి వెళ్ళడం మహాకష్టంట. అక్కడ అడ్డుకునే శక్తి ద్వారం సా మోక్ష మార్గస్య రోధయిత్వ వ్యవస్థిత అన్నారు ఇక్కడ. ద్వారం సా మోక్ష మార్గస్య రోధయిత్వ, సరిగ్గా ఇంకా మోక్షంలో గడిపోతున్నామంటే ఆ ద్వారం దగ్గర అడ్డుకుని ఒక శక్తి ఉంటుంది రండి, ఆ శక్తి పేరు విలాసిని అన్నారు ఇక్కడ. విలాసిని శక్తి అనగా సిద్ధికి అవరోధము కలిగించే శక్తి. అది కూడా ఆవిడే సిద్ధి, ఆవిడే సిద్ధికి అవరోధము ఆవిడే. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక కాలేజీ ఉంటుంది, బాగా చదివిస్తుంది, చదివిన తర్వాత పరీక్షలు పెడుతుంది, పరీక్షలు పెట్టిన తర్వాత కొందరిని తీసేస్తుంది. ఎందుకంటే సర్టిఫికేట్ ఇవ్వడం అనే సిద్ధికి పరీక్ష అనే ఒక అవరోధం పెట్టారా లేదా? ఎందుకు పెట్టారు? ఫిల్టరేషన్. వాడు నిజమైన యోగ్యుడవునో కాదా గమనించుకోవాలి, తీర్చిదిద్దాలి. అందరికీ మోక్ష మార్గంలో ప్రవేశం ఉంటుందా? అందుకే ఎవరికయ్యా పరీక్షలు పెడతారు అంటే సాధన చేసేవాళ్ళకి పరీక్షలు, చదువుకునేవాడికి కదా పరీక్షలు. కొందరు అంటూ ఉంటారు, ఎందుకు స్వామి ఇన్ని పరీక్షలు పెట్టావని? పరీక్షలు పెట్టడానికైనా అర్హత ఉంటే అదృష్టమే మనకి, దానికంటూ కొంత అర్హత ఉండాలి. అలాగా సరిగ్గా బ్రహ్మరంధ్ర స్థానం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పొరలా అడ్డుతుంది రండి ఆవిడ సహస్రార ప్రవేశానికి. ఆ శక్తి విలాసిని. ముందే ఆ విలాసిని శక్తికి నమస్కారం చేసుకోగలిగితే అక్కడ వివేకం ఉదయిస్తుందిట. వివేకం ఉదయించి అప్పుడు ఆ తల్లి పక్కకు తొలగి ఇంక వెళ్ళని చెప్తుంది. ఆ తల్లి ఆపేది, ఆ తల్లి లోపలికి పంపేది కూడా, ఆపేది పంపేది రెండు ఆ శక్తి అని. అందుకు ఈ తల్లికి విలాసిని శక్తి కష్టతరాధిగమ్య అన్నారు. కష్టతర అధిగమ్య, దీన్ని దాటడం మహాకష్టంట. అందుకు దాన్ని దాటగలిగించే శక్తి ఆవిడ, దాటడానికి అడ్డుకునే శక్తి ఆ తల్లి. అందుకు విలాసిని మోహిని శక్తి. ఇదే మనకి జ్ఞానినాపి చేతాంసి దేవి భగవతి హిస్సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఆ మహామాయ ఇక్కడ విలాసిని రెండు ఒకటే అని చెప్తున్నాడు.
మన స్వచ్ఛంద తంత్రం అనే గ్రంథంలో అమ్మవారు మూడు శక్తులుగా అనుగ్రహిస్తూ ఉంటుందట. ఒకటి నిత్య, రెండు విలాసిని, మూడు దోగ్ధ్రి. మూడు శక్తులు ఇవి. దోగ్ధ్రి, దోగ్ధ్రి అంటే దుగ్ధ అంటే పితకడం అండి. దోగ్ధ్రి అంటే పితికి ఇచ్చేది అని. పొదుగులో పాలు ఉన్నాయి, పితకాలి, అది దోగ్ధ్రి. నిత్య, విలాసిని, దోగ్ధ్రి, ఈ మూడు శక్తులు అమ్మవారివి. నిత్య అంటే ఎప్పుడు ఉండే తల్లి, పరాశక్తి. విలాసిని అంటే ఇందాక చెప్పినట్టు అడ్డుకుంటుందిట. ఆ సాధకుడు యోగ్యుడైతే దోగ్ధ్రి, ఆవిడ పితికి ఇస్తుంది ఆ పరతత్వాన్ని. పితికి ఇవ్వడం అంటే సహస్రార కమలంలో ఉన్న అమృతం అందించే శక్తి దోగ్ధ్రి, అందుకోకుండా ఆపే శక్తి విలాసిని. రెండు ఒకరే, నిత్యయే. అందుకే నిత్య, విలాసిని, దోగ్ధ్రి అనే మూడు శక్తులు ఇక్కడ చెప్తున్నారు. అందుకే అమ్మా నువ్వే విలాసినివి అని తెలుసుకుంటే పోల్చేవరో నాన్న అంటుందిట. ఇది ఒక విశేషమైనటువంటి అంశం ఇది. అందుకే ఈ శక్తిని అధిగమించడం మహాకష్టం. లలితా సహస్రనామం జాగ్రత్తగా చదివి ఈ నామం దగ్గర అమ్మా నన్ను మోహంలో పడనీయకు తల్లి, నాకంత శక్తి లేదు అని పాదాలు పట్టుకోగలిగితే అప్పుడు ఆ పిల్లవాడిని ఆవిడ తప్పకుండా అనుగ్రహిస్తుంది. అందుకు విష్ణు మాయా విలాసిని అని నమస్కారం చేసుకుని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ విద్వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత, ఇది క్షకారంతో వస్తున్న నామాలు. క్షేత్రస్వరూప క్షేత్రేసి, ఇది కూడా చాలా విశేషమైన మాటలు. అమ్మ క్షేత్రముల రూపముతో ఉన్నది, క్షేత్రములకు ఈశ్వరిగా ఉన్నది, రెండు ఆవిడే. సాధారణంగా క్షేత్రం వేరు, నియామకులు వేరు ఉంటారు. అందుకు ఒక్కొక్కప్పుడు ఒకే క్షేత్రానికి పది పదిహేను మంది నియామకులు వస్తూ ఉంటారు. అవునా లేదా? ఇవాళ ఈ క్షేత్రానికి వీడు ఈశ్వరుడు అంటే మరికొన్ని నాలుగు వాడిపోయి మరుగుడు వస్తూ ఉంటాడు. అందుకు క్షేత్రస్వరూప క్షేత్రేసి అంటే క్షేత్రం వేరు, క్షేత్రేశ్వరుడు అయితే ఇదే ప్రమాదం అండి. కానీ చిత్రం ఏంటంటే ఈవిడే క్షేత్రస్వరూప, ఈవిడే క్షేత్రేసి, క్షేత్రము ఈవిడే, క్షేత్రేశ్వరి ఈవిడే. ఇది గొప్ప భావం. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. ముందు మామూలు అర్థాలే తెలుసుకుందాం. క్షేత్రములన్నీ తల్లి రూపములే, ఇది ముందు తెలుసుకోవాలి. క్షేత్రం అంటే అర్థం ఏంటి? లోకంలో పుణ్యక్షేత్రములు అని చెప్తుంటాం. అంటే దేవతాశక్తి ఎక్కడ కేంద్రీకృతమయ్యిందో అది క్షేత్రం. అంతే కదా, ఎక్కడ భగవత్శక్తి ఉందో అది క్షేత్రం. ముందు అది తెలుసుకుందాం. కానీ క్షేత్రాలంటే మనం లిస్టు వెతుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు భగవత్శక్తి లేని చోటు చూపిస్తే అప్పుడు ఉన్న చోటు గురించి ఆలోచిద్దాం. ఎక్కడుంది భగవత్శక్తి? అంతటా ఉంది కదా అనిపించింది. ఎప్పుడైనా ఊరికిన కబుర్లు కానీ అంతటా ఉందని అలవాటు అయిపోయింది మన శాస్త్రాల్లో చదివి. కానీ అంతటా భగవత్శక్తి ఉంది అనిపిస్తుంది. అనిపిస్తే చాలా సంతోషం. అదే భారతీయ సంస్కృతి గొప్పతనం అండి. ఒక మహానుభావుడు చెప్పాడు, భారతదేశంలో మట్టి పిసుక్కున్నామని అడిగినా భగవంతుడు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడని చెప్తాడు. అది అదృష్టం అన్నాడు. ఇక్కడ అంత అద్భుతంగా అందించేశారు ముందు పొందడం తర్వాత. భారతీయుడి దృష్టిలో సర్వత్రా ఉన్నాడు పరమేశ్వరుడు. ముందు ఆ భావం ఉంది, సంతోషం. సర్వత్రా చూడడం ఎలాగో తర్వాత. అందుకే సర్వత్రా చూడడం కోసం ఒక సాధన అంటూ చేయాలి గనక క్షేత్రస్వరూప. అందుకే క్షేత్రరూపి మహేశ్వర అని శివపురాణంలో ఒక మాట ఉన్నది. క్షేత్రములు ఈశ్వరరూపముట. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం ఈ మానవుల్ని రెండు రూపాలతో అనుగ్రహించట. క్షేత్రరూప, కాలరూపములు. చూడండి, అంటే క్షేత్రాల్లో పుణ్యక్షేత్రములు, కాలాల్లో పుణ్యకాలాలు. ఈ రెండు ఎందుకు ఇచ్చాడంటే మనం తరించడం కోసం పెట్టేటవి. అది తెలుసుకోవాల్సింది. పుణ్యకాలాలు అంటే బ్రాహ్మీ ముహూర్తం, సంధ్యా సమయములు, అలాగే ఒక పూర్ణిమ, ఒక అమావాస్య, ఒక శివరాత్రి, ఒక ఏకాదశి, ఇవన్నీ అన్ని కాలాలే. రోజు ఒకేలా కనబడుతున్నాయి. కానీ ఈ కాలములు ఏమిటి? కాలముల్లో పుణ్యమైనవి అలాంటివి. అలాగే దేశాల్లో పుణ్యమైనవి ఉంటాయి. దేశము, కాలము, టైం అండ్ స్పేస్. టైంలో ఉన్నటువంటి పుణ్యం మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం కాలబద్ధులం కనుక కాలంలో గొప్పతనం చూపిస్తున్నాను అది పట్టుకుని తరించుకోండయ్యా అన్నాడు. అలాగే దేశంలో గొప్పతనం చూపిస్తాట. దేశాల్లో గొప్పతనం అని అంటే క్షేత్రములు. భగవత్శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందో అది క్షేత్రం. కేంద్రీకృతం అన్నాను, ఎక్కడ ఉంటుందో అనలేదు, మాట మార్చాం. అంతటా ఉంది కానీ ఒక చోట కేంద్రీకృతమైంది. దీనికి మనం ఉపమానం ఒకప్పుడు చెప్పుకున్న గుర్తుండుంటుంది. సూర్యకాంత్ అంతటా ఉన్నా భూతద్దం పెడితే కేంద్రీకృతం అవుతుంది అక్కడికి. అదేవిధంగా భగవత్శక్తి కేంద్రీకృతం అవుతుంది అక్కడ. ఆ కేంద్రీకృతం కావడానికి రెండు ఉంటాయట. ఒకటి, మహర్షులు తపస్సులు తపస్సును ఆచరించి భగవత్శక్తిని అక్కడ వాళ్ళ తపస్సుతో కేంద్రీకృతం చేస్తారట. అప్పుడు భగవంతుని సంతోషించి వాళ్ళ తపస్సుకు ఫలితంగా అక్కడ ఉండిపోతాడు. అందుకు మనం దేవతల కంటే ముందు ఋషులకు నమస్కారం చేసుకోవాలి, భక్తులకు నమస్కరించాలి. వాళ్ళు దింపారు భగవంతుడిని ఒక్కొక్క చోట. ఆ దింపడం చేత దిగాడు ఆయన. వాళ్ళ తపస్సు కేంద్రీకృతమైంది. వాళ్ళ తపస్సు వల్ల వచ్చిన భగవంతుడు అక్కడ కేంద్రీకృతమై ఉన్నాడు గనక క్షేత్రాలకి శక్తి ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అలాంటి క్షేత్రముల యందు భగవత్శక్తి కేంద్రీకృతమైంది గనక శక్తి కేంద్రీకృతమైనవే క్షేత్రములు. కనుక క్షేత్రస్వరూపం ఎవరు? అమ్మవారి క్షేత్రస్వరూప. మరి ఆ క్షేత్రాన్ని కంట్రోల్ చేసి నియమించేది ఎవరు? క్షేత్రేసి ఆవిడే. క్షేత్రము ఆవిడే, క్షేత్రాన్ని నియమించి పాలించేది ఆ తల్లి అని వివరిస్తున్నారు ఇక్కడ.
ఇప్పుడు మనం మళ్ళీ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలన అయ్యాక మళ్ళీ అన్ని కలుపుకుని చెప్పుకుందాం. క్షేత్ర స్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని, ఇప్పటి వరకు క్షేత్ర క్షేత్రేషి అన్నదానికి లౌకికంగా క్షేత్రం అని అంటే అర్థం చెప్పుకున్నాం. మళ్ళీ క్షేత్ర క్షేత్రజ్ఞ అని మాట చెప్పాడు. ఇది భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంతా ఇక్కడుంది మనకి. అందుకే బ్రహ్మ విద్యే కదా, బ్రహ్మ విద్య భగవద్గీత కదా, అదంతా ఇందులో మనకు కనబడుతుంది. అందుకే గీతలో మనకు కనబడుతున్న గొప్ప మాట, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదు. అంతేకాదు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, రెండు మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఈ శరీరమే క్షేత్రము. పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏమి కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే నాకు అక్కర్లేదన్నప్పుడు వస్తుంది, నాకు కావాలన్నప్పుడు ఓపెన్ అయిపోతుంది. అందుకే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే, ఈ శరీరమే క్షేత్రమయ్యా అన్నాడు. ఫీల్డ్ అంతే కదా, ఫీల్డ్ క్షేత్రం అంటే పొలము, అది కూడా ఒక అర్థం. ఫీల్డ్ ఎక్కడ పంటలు పండించుకోగలము అది క్షేత్రం. మన కర్మ పంటలు పండించుకుని అనుభవించే శరీరమే క్షేత్రం. ఇప్పుడు తెలిసింది కదా, ఇదివరకు కర్మలన్నీ పండించుకుని దీనిలోనూ అనుభవిస్తున్నాం సుఖ దుఃఖ రూపాలతో. ఇప్పుడు చెప్పండి, ఇది క్షేత్రమే కదా. ఇందులో పండించుకుని అనుభవించేవాడు ఒకడు ఉన్నాడా లేదా? మాటి మాటికి పాదం నుంచి శిరస్సు వరకు నేను చూసా, నేను విన్నా, నేను తిన్నా అని చూసింది ఒకటైతే, నడిచింది ఒకటైతే, చూశాను నడిచానని నేను గడుతూ లింకు పెడుతున్నవాడు కూడా ఉన్నాడు. ఈ శరీరానికి అంతటికీ వాడు, ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నవాడు వాడు, ఈ శరీరం నేను అనుకుంటున్నవాడు వాడు, వాడిని క్షేత్రజ్ఞ అన్నారు ఇక్కడ. అందుకే శరీరము క్షేత్రము, దీనిలో తెలుసుకుంటున్న ప్రజ్ఞారూపంగా ఎవడున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు రెండు చూద్దాం. ఇప్పుడు క్షేత్రస్వరూప క్షేత్రేశి రండి. ఇప్పుడు అసలు దానికి క్షేత్రము ఆవిడే, క్షేత్రేశి ఆవిడే. ఎందుకంటే మన క్షేత్రానికి మనమే ఈశ్వరుడు, అవునా లేదా? ఇదివరకు కర్మల ఫలంగా మనకి ఇవన్నీ వచ్చాయి, ఇవంతా మనకి మన వల్ల మనకే లభించాయి. అందుకు క్షేత్రజ్ఞుడు, క్షేత్రేశి, క్షేత్ర మూడు శబ్దములు వచ్చాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నేను అనబడేటటువంటి చైతన్యము, క్షేత్రము, రెండింటి పరిశీలన చేద్దాం. ఇందులో ఏ ఒక్కటైనా ఈ క్షేత్రంలో నేను తయారు చేసుకున్నానా, ఎవరికి వాడు ఆలోచించుకోవచ్చు. నేను తయారు చేసుకున్నాను లేదు కదా, పాదముల నుంచి శిరస్సు వరకు శక్తి ఎవరు అడిగితే మళ్ళీ ధ్రువుడి దగ్గరికి వెళ్ళాలి. ధ్రువుడిని అడిగారు, అడగలేదు, ఆయనే తెలుసుకున్నాడు. యొంత ప్రవిశ్య మమవాచమివాం ప్రసుప్తాం సంజీవయత్యకల శక్తిధర స్వధామ్న అన్యాంశ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయతుభ్యం. భాగవతంలో ధ్రువుడు విష్ణువుని చూసిన వెంటనే చెప్పినటువంటి మాట ఏమని, ఏ పరమాత్మ నాలో చేరి పలుకులను పలికిస్తున్నాడు, అలాగే నా నేత్రముల యందు చూపుగా ఉన్నాడు, నా చేతుల్లో స్పర్శగా ఉన్నాడు, అన్యాంస్త హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ ప్రాణ వీటన్నిటి ఎవడు కదిలిస్తున్నాడో ఆ పురుషునికి నమస్కారము అని ఒకటే మాట చెప్పాడు. కనుక ఎక్కడుండి కదిలిస్తున్నాడు ఈ శరీరాన్ని? ఎక్కడో మణిద్వీపంలో కూర్చుని కాదు కదా, ఇక్కడే కదా. అంటే ఈ శరీరం అంతా ఎవడు కంట్రోల్లో నడుస్తుంది? ఈశ్వరుడు ఎక్కడ కూర్చున్నాడు? మళ్ళీ గీతలోకి రండి, గీతావాక్యం అంతా ఈశ్వర, అప్పుడు క్షేత్రేశి అర్థమవుతుంది. ఈశ్వర ఎక్కడ కూర్చున్నాడు? సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. రాజ్యాన్ని పాలించే రాజుగారు కోటలో కూర్చున్నట్లుగా శరీరాన్ని పాలించే పరమేశి క్షేత్రేశి హృదయంలో కూర్చుందిట. ఆవిడ క్షేత్రేశి కూర్చుని మొత్తం శరీరాన్ని కంట్రోల్లో పెడుతుంది. ఎందుకంటే శరీరం నేననుకుంటే నాకు కూడా శరీరం మీద కంట్రోల్ లేదని తెలుస్తూనే ఉంటుంది. కంట్రోల్ లేకపోవడం ఏంటండి, నేను వద్దాం అనుకుంటేనే కదా ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడికి వచ్చి పడుకుందాం అనుకుంటేనే కదా పడుకున్నాను, మరి నా కంట్రోల్లో లేదంటారేంటి అంటే ఉందా? మరొక్కసారి ఆలోచించండి, ఇందులో ఆరోగ్యం కానీ, బాల్యం కానీ, యవ్వనం కానీ, కౌమారం కానీ మన కంట్రోల్లో ఉందా? మన కంట్రోల్లో ఉంటే జుట్టు ఎప్పుడు నెరవకుండా జాగ్రత్త చేసుకునే వాళ్ళం, శరీరం ముడబడకుండా జాగ్రత్తగా చేసుకునే వాళ్ళం, అవునా లేదా? ఎందువల్ల అంటే దీన్ని కంట్రోల్ చేసే ఎనర్జీ ఒకటి ఉంది. ఎంత నేనని స్వతంత్రం అనుకుంటున్నామో ఆ నేను అనుకుంటున్నప్పుడు క్షేత్రజ్ఞుడు అయ్యాడు, ఇంకొకరి అధీనంలో ఉందని తెలుసుకున్నప్పుడు క్షేత్రేశి. ఆ నేను అనుకుంటున్నది ఆవిడే, ఆ కంట్రోల్లో పెట్టినది ఆవిడే, ఆఖరికి నీ శరీరంలో ఒక అవయవం నిర్మాణమైందన్న ఆవిడ వల్లే. ఇందులో గుండె ఏ పరిమాణంలో ఉండాలి, ప్రేగులు ఎలా ఉండాలి, ఎముక ఎలా ఉండాలి, రక్తం వ్యవస్థ ఏమిటి, ఇవన్నీ ఎవడు ఏర్పాటు చేశాడు? ఒక్కడు మనం తయారు చేయగలము, చేయగలమా చెప్పండి ఇక్కడ? మరి నాదే కదండి శరీరం, పోనీ నీలో ఉన్నాయి, నీవు కూడా తయారు చేయాలంటే చూద్దాం, మరొక గుండె తయారు చేయదు, నువ్వు ట్రై చేయండి, వల్ల కాదు, అవునా లేదా? ఒక్క అవయవాన్ని మనం సృష్టించలేమే, ఎవరు సృష్టించారు ఈవిడ? అందుకే క్షేత్రములో ఉండే, క్షేత్రం అంటే అవయవ సముదాయమే కదా, అవయవ సముదాయం అంతా ఎవరు? అప్పుడు క్షేత్రస్వరూప. ఇది కంట్రోల్ ఎవరిది? క్షేత్రేశి. ఇందులో నేను అనబడే చైతన్యం ఎవరు?
క్షేత్ర కనుక ఈ క్షేత్రాన్ని నేను నేను అనుకుంటే జీవుణ్ణి పాలిస్తున్నది ఎవరు అని క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షేత్రమైన శరీరాన్ని క్షేత్రజ్ఞుడిని జీవుణ్ణి ఇద్దర్ని తన కంట్రోల్లో పెట్టుకుంది కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని ఇది తెలిసాక ఇంకా నాదనేముందమ్మా అంతా నీ నిర్వాహకమే అని ఎంత హాయిగా ఉండొచ్చండి లేని అధికారాన్ని ఎత్తికేసుకోవడం ఎందుకు ఇదంతా కూడా ఆవిడే ఎలాగూ నడుపుతూ ఉన్నది అదే కథ చెప్తారు కొందరు పెద్దలు ఒకటి పాపం ట్రైన్ ఎక్కి నెత్తి మీద పెట్టి పెట్టుకున్నట్ట అలా నిలబడి ఏమిట్రా బాబు ఆ పెట్టి అంటే నేను నాకే టికెట్ తీసుకున్నా అండి పెట్టుకు తీసుకోలేదు అందుకే ట్రైన్లో వేయకుండా నేను నెత్తి మీద మోస్తున్నానండి నువ్వు అలా నిలబడ్డా మోస్తున్నది ఎవరు నిన్ను నీ పెట్టని కూడా ట్రైన్ మీద వస్తుంది ఆ తర్వాత టీటు వచ్చి తిట్టాడు పిచ్చోడా నీ ఇద్దరికే సరిపోయింది దించు అన్నట్ట దించాడు దించితే మళ్ళీ అదే మోస్తుంది మొదట నెత్తిని పెట్టుకున్నప్పుడు ట్రైనే మోసింది కిందకి దిగినప్పుడు ట్రైనే మోసింది తేడా ఏమీ లేదు ట్రైన్కి రెండూ ఒకటే వీడికి రిలీఫ్ వచ్చిందో లేదో చెప్పండి ముందు ఇందాక తంది అనుకున్నప్పుడు బరువు ఇప్పుడు దించేశాడు ఇలా ప్రతివాడు క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షేత్ర స్వరూపాన్ని క్షేత్రేశిని తెలుసుకుంటే ఇంక వాడికి భయము లేదు బరువు లేదు హాయిగా ఉంటాడండి అది తెలుసుకోవాల్సింది అదే క్షేత్ర స్వరూప క్షేత్రేశి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని ఈ మాట ఎంత రమ్యమైన భావన ఒక్కటి పాట మాట పట్టుకుని ఒక చోట కూర్చొని వివేచన చేస్తే వేదాంతం అయిపోదు ఇంతకంటే ఇంకేం తెలియాల్సింది ఇప్పుడు చైతన్యం అమ్మవారు అనే మాటని ఎంత జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేసిన 1000 నామాలు ఆవిడే చైతన్యం ఆ చైతన్యం నీలో క్షేత్ర స్వరూపంగా ఆవిడే ఉన్నది క్షేత్రజ్ఞుడిగా ఆవిడ ఉన్నది క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రాన్ని కలిపి పాలిస్తూ క్షేత్రేశిగా ఆవిడ ఉన్నది అని క్షేత్ర స్వరూప క్షేత్రేశి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని ఇది విషయం ఇంకా ఎక్కువ ఉదాహరణలు నేను చెప్పక్కర్లేదు తెలుసుకున్నావు తెలుసుకున్నాం కనుక ఇదే సంతోషం క్షయ వృద్ధి వినిర్ముక్త ఇక్కడ ఒక చిక్కున్నదండి అయ్యా చాలా బాగున్నది ఈ క్షేత్రానికి ఒక లక్షణం ఉంది మీరు ఇంత చెప్పారు కదా క్షేత్రమంతా అమ్మవారే క్షేత్రజ్ఞుడైన జీవుడు కూడా అమ్మవారే కానీ క్షేత్రానికి క్షయము వృద్ధి రెండూ ఉన్నాయి అవునా లేదా క్షయం అంటే తరిగిపోవుట వృద్ధి అంటే పెరిగిపోవుట కనుక రెండూ ఉన్నాయి ఈ రెండు అమ్మవారి రూపాలు అయితే అమ్మవారికి కూడా ఉందా ఇది వెంటనే ప్రశ్న అయ్యా క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రేశి అమ్మవారి అయినప్పటికీ ఈ క్షేత్రానికి ఉండేటువంటి క్షయవృద్ధి లక్షణాలు మాత్రం అమ్మవారికి లేవయ్యా చైతన్యానికి లేవు అది ఇక్కడ చెప్పాడు క్షయ వృద్ధి వినిర్ముక్త క్షయము కానీ వృద్ధి కానీ ఈ రెండు లేనటువంటి తల్లి అని అర్థం ఇక్కడ మనం పరిశీలిస్తే కుండలో గాలి అదే ఉదాహరణ కుండ నిండా గాలి కుండ పగిలిపోయింది అది ఇంకా చెప్పాలంటే బెలూన్ ఇంకా ఇది ఇంకా బాగుంటుందండి బెలూన్ ఊదారు బెలూన్ ఊదక ముందు గాలి ఉంది బెలూన్ ఊదిన తర్వాత బెలూన్ నిండా గాలి ఉంది బెలూన్ పేలిపోయింది గాలి ఉందా లేదా కనుక ఇందాక మనం బెలూన్ నిండా గాలి అన్నప్పుడు క్షేత్రే క్షేత్రస్వరూప క్షేత్రేశి బెలూన్ పోయినా గాలి ఉంది క్షయ వృద్ధి వినిర్ముక్త ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది అన్ని ఉపాధుల్లో ఆ తల్లి చైతన్యం ఉన్నది ఆవిడ వల్ల ఉపాధులు పనిచేస్తున్నాయి ఉపాధులు పోయినా ఆవిడ అలాగే ఉన్నది ఇది మనం తెలుసుకున్నప్పుడు కెరటాల నిండా సముద్రం ఉంది కెరటం లయమైపోయింది సముద్రం ఏమైంది అందుకే కెరటం లయమైపోయినా సముద్రం ఎలా ఉందో ఉపాధులు లయమైపోయినా చైతన్యం అలాగే ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఐక్యత్వాన్ని అందుకే తర్వాత మాట క్షయ వృద్ధి వినిర్ముక్త మాటల గుంపే జ్ఞానం అండి అందుకే మొదటి రోజు ఉపోద్ఘాతం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఉపోద్ఘాతం ఏంటంటే ఈ ధోరణిలో ఉంటుంది సహస్రనామములు అని చెప్తాం ఆ ధోరణి మర్చిపోకుండా యాంగిల్లో వెళ్తూ ఉంటే ఎక్కడైనా చెప్పేవాడు ధోరణి తప్పినా వినేవాడు చెప్పచ్చు మీరు ఇక్కడ చెప్పలేదేమని ఇందులో ఒక్కొక్క వాక్యాన్ని అనుబంధంగా వెళుతూ ఉంటే జ్ఞానము అమ్మవారి జ్ఞానం ఇవ్వడానికి సహస్రనామాలు పుట్టే తప్ప మనమేదో చదివేసి పుణ్యాలు మూట కట్టుకోవడానికి మాత్రమే పుట్టలేదు ఇక్కడ మాత్రమే అంటే మూటలు ఉన్నాయి కాదని కాదు కానీ అది కాదు అజ్ఞానం అందుకే నామాలు ఎందుకు అంటే చిన్న చిన్న క్యాప్సుల్ ఫారంలో ఉంటాయి నామాలు అది ఒక దగ్గర పెట్టుకుని మనం మననం చేసుకుంటూ ఉంటే అందులో జ్ఞానం పెళ్ళుబుకి మనల్ని బాగు చేస్తుంది అదే నామ విద్య జ్ఞాన విద్యయే నామరూపముగా పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి నామాలు వచ్చాయని మొదటి రోజు చెప్పుకున్నాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే సహస్రనామము రహస్యనామం కనుక రహస్యాలు బయటకు తీస్తున్నాం క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత తర్వాతి మాట ఈ క్షేత్రపాలుడి చేత పూజింపబడుతుందిట ఇప్పుడు క్షేత్రపాలుడు ఎవడు మరి అమ్మవారే అని చెప్పారు కదండి క్షేత్రజ్ఞుడు అంటే జీవుడని చెప్పాం కదా ఈ శరీరము నేను అనుకుంటున్నంత కాలం వీడు జీవుడని చెప్పబడతాడు ఈ శరీరము ఈ శరీర చైతన్యం కూడా అమ్మవారే అని అనుకున్నాడు ఇంక జీవుడు ఎక్కడున్నాడు మీరే ఆలోచించండి జీవభావం పోయిందా లేదా జీవభావం ఎప్పుడు పోయిందో మరి వాడు పుట్టడు జీవభావం ఉంటేనే కదా పుట్టుక చావు మొదలైనవి ఎప్పుడైతే ఈ శరీరము ఈ చైతన్యము అంతా అమ్మవారు అని అనుకున్నాడో ఇంక నేనేమిటి
అది కేవలం భ్రాంతే అని ఎప్పుడైతే తెలిసిపోయిందో ఆ నేను కూడా ఆవిడే అహం బ్రహ్మాస్మి అయిపోయింది. ఎప్పుడైతే తెలిపోయిందో మరి వీడికి పుట్టుక లేదనమాట. అది తెలియనంత కాలము క్షేత్రము నేననుకుంటున్నప్పుడు క్షేత్రజ్ఞుడుగానే ఉన్నాడు, కానీ క్షేత్రజ్ఞ పాళిని కానీ క్షేత్రేశిని కానీ తెలుసుకోలేపాడు. తెలుసుకున్నాడా క్షయవృద్ధి వినిర్ముక్త అయినటువంటి ఆ తల్లియే అని తెలుసుకుంటే వీడు కూడా క్షయవృద్ధి వినిర్ముక్త దశ గడిపోతాడండి. మళ్ళీ శరీరాల్లో పడ్డం. అలా వెళ్ళాలి అంటే ఈ శరీరము నేననుకుంటున్నంత కాలం వీడు క్షేత్రపాలుడే. ఈ క్షేత్రపాలుడైన జీవుడు అమ్మవారిని అర్చించాలి. ఏ తల్లి నాలో ఈ చైతన్యాన్ని అంతా ఇస్తున్నదో ఆ తల్లిని నేను ఆరాధిస్తున్నాను అని అర్చించాలి. అలా అర్చించే జీవుడికి క్షేత్రపాలుడని పేరు. ఆ క్షేత్రపాలుడి చేత అర్చింపబడుతున్న తల్లి క్షేత్రపాల సమర్చిత, ఇది అర్థం. ఆ క్షేత్రమునందున్న ఇప్పుడు మనం ఇంత తెలుసుకున్నాం, రేపటి నుంచి అమ్మవారిని మరింత బాగా ఆరాధిస్తాం. అంటే అప్పుడు మనం ఏమైపోయాం, ఈ క్షేత్రాన్ని మనం అమ్మవారి సేవకు వినియోగించుకున్నాం. ఇదే చేతితో ఇంకో పని చేయొచ్చు, ఇదే నోటితో పనికి మనం కబుర్లాడచ్చు. ఇప్పుడు రేపటి నుంచి మనం ఏం చేస్తాం, ఈ నోటితో సహస్రనామం చదువుకుంటాం, ఇదే నోటితో జపం చేస్తాం, ఇదే కళ్ళతో అలంకృతమైన శారదాదేవిని చూస్తాం, ఇదే చెవితో లలితా సహస్రనామాలు వింటాం, ఇదే చేతులతో అమ్మని పూజ చేస్తాం. ఇప్పుడు ఈ క్షేత్రాన్ని నువ్వు ఎలా మార్చుకున్నావు, అమ్మవారి ఆరాధనకు మార్చుకున్నావా లేదా? ఇది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నీ చేతిలోనే ఉంది కదా, ఒప్పుకో. అంటే అమ్మ అనుగ్రహమైనా నీ చేతిలోనే ఉండొచ్చు, కానీ నీ చేతితో నువ్వు ఈ క్షేత్రాన్ని పాలించుకుని అమ్మవారి అర్చనకు వినియోగించేవా లేదా? ఇప్పుడు అర్చన పొందింది ఎవరు? అది క్షేత్రపాల సమర్చిత. ఇది ఎప్పుడు అర్థమైతే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకును చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి వృక్కు శిరము శిరము, అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కరములు శిరము ఎక్కడున్నాయి? క్షేత్రంలోవేగా. ఇవి అర్పించేవాడెవడు? క్షేత్రపాలుడేగా. కనుక అర్పిస్తూ ఆరాధిస్తున్నది ఎవరిని? అప్పుడు ఆవిడెవరు? క్షేత్రపాల సమర్చిత. ఇది అర్థమైంది కదా, సంతోషం. ఇప్పుడు మళ్ళీ మొదటి అర్థానికి రండి. క్షేత్రములు అనగా రకరకాల క్షేత్రాలు చెప్పుకున్నాం. ప్రతి క్షేత్రంలో క్షేత్రపాలుడు కొందరు ఉంటూ ఉంటారు. క్షేత్రపాలకుడు మూలదేవత. ప్రధానంగా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరండి అని, కాశీక్షేత్రానికి వెళ్ళాం విశ్వనాథుడు దైవం, క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటాడు. అలాగే ఒక రకంగా దీన్ని అన్వయించి ఇంకా అద్వైత సిద్ధి రానంత వరకు జీవుడు మొట్టమొదటి ఏమనుకుంటాడంటే ఈ శరీరం నేను అనుకుంటాట. తర్వాత ఈ శరీరాన్ని నన్ను కూడా అమ్మ నడుపుతోంది అనుకుంటాట. ఇది సెకండ్ స్టేజ్, చూడండి. ఇక్కడ మూడవ స్టేజ్కి వెళ్ళేటప్పటికల్లా ఈ శరీరాన్ని నన్ను అమ్మ నడపడం ఏంటి, అసలు నేననేది ఒకటి ఉన్నదా, మొత్తం అమ్మయ్యే అనుకుంటాట. ఇది అద్వైత సిద్ధి ఫైనల్ స్టేజ్, ఇది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఈ సెకండ్ స్టేజ్కి వెళ్తే కానీ ఫైనల్ దానికి వెళ్ళాం. ఇప్పుడు చాలామంది సెకండ్కి కూడా వెళ్ళరు కనుక తరుడు చెప్తే అర్థం కాదు వచ్చింది బాధ. తరుడు అద్వైతం, సెకండు విశిష్టాద్వైతం. అంటే జీవుడు ఈశ్వరుడు ఇద్దరున్నారు లోపల అని అంటారు, తప్పేం లేదు. ఆ స్థితిలో అది కరెక్టే. కానీ జీవుడు ఈశ్వరుని ఆరాధిస్తున్నంత కాలము నీ అంశని నేను, నువ్వు పూర్ణుడివి అనే భావంతో ఆరాధించుకుంటూ ఉంటాడు, తప్పేమీ లేదు. ఉపాధితో తాదాత్మ్యం ఇంకుంది కనుక అది ఉన్నంతకాలం క్షేత్రపాలుడు, అప్పుడు సమర్చిత. అలా ఆరాధన చేస్తూ చేస్తూ ఉంటే ఆ తల్లి క్షయవృద్ధి నిర్ముక్త దశకు తర్వాత తీసుకువెళ్తుంది. కనుక క్షేత్రము దొరికిన మనం ఈ క్షేత్రాన్ని భగవత్ సేవకు వినియోగించగలిగితే మనం క్షేత్రపాలకులం అవుతున్నాం. మన చేత ఆరాధింపబడే తల్లి క్షేత్రపాల సమర్చిత. అలాగే ప్రతి క్షేత్రంలో క్షేత్రపాలకుడు మూలదైవం అన్ను ఉన్నట్టుగానే ఈ క్షేత్రంలో కూడా నేను అనుకునే జీవుడు ఒకడు, ఈశ్వరుడు అనబడేటువంటి వాడు ఒకడు ఉంటాడు, వీడే క్షేత్రపాలకుడు ఇక్కడ. అలాగా ఆయా క్షేత్రముల యందు క్షేత్రపాలకుల చేత ఆరాధింపబడుతున్న తల్లి అని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ క్షేత్రమునందు జీవుల చేత ఆరాధింపబడుతుంది, సర్వ జీవుల చేత ఆరాధింపబడే తల్లి క్షేత్రపాల సమర్చిత, ఇది చెప్పబడుతున్నది. దాని తర్వాత నామంలోకి ప్రవేశిస్తున్నాం. దీనితో క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం అయిపోయిందండి. అన్ని శ్లోకాలు కావాలా, గట్టిగా ఆలోచిస్తే రెండు మాటలు చాలు. అందుకే మొత్తం క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం అంతా చర్చ అయిపోయింది మొత్తం వేదాంతం. ఇప్పుడు మరొకొన్ని నామాలు, విజయ విమల వంద్య వందారుజన వత్సల. ఇదొక రమ్యమైనటువంటి విశేషంలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ మనం. విజయ, అమ్మవారి యొక్క స్వరూపం విజయం. ఆవిడ చరిత్రను తిరగవేయండి, ఎన్ని రాక్షసుల మీద ఆవిడ విజయాలు సాధించింది. బయలుదేరడమే ఆలస్యం, కానీ గెలుస్తుందో లేదో డౌట్ లేదు, గెలిచి తీరుతుంది ఆ తల్లి. అందుకే ఆవిడ వెళ్ళడమే ఆలస్యం. అందుకే ఆవిడ పేరే అపరాజిత అని పేరు. అందుకే జయ విజయ అపరాజిత మూడు అమ్మవారి యొక్క స్వరూపములు. అందుకే విజయ అంటే జయశాలిని అని అర్థం. జయం ఆవిడ స్వభావం, సర్వత్రా జయమే ఆవిడ. అందుకు విజయ అనే నామంతో అమ్మవారిని ఎవరైతే ఆదరణ చేస్తారో వాళ్ళకి అపజయం ఉండదు, ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రతి నామం భక్తుణ్ణి అనుగ్రహించడానికి అమ్మించిన ఒక ఫలం. ఆ నామాన్ని మనస్సుతో అనుసంధానం చేయండి. దేంతో?
అప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. మనసుతో పట్టుకుంటే తప్పకుండా, అయ్యా మంచును పట్టుకుంటే చల్ల తగులుతుంది, నిప్పును పట్టుకుంటే వేడి తగులుతుంది, అమ్మవారిని పట్టుకుంటే అమ్మ తగలదా చెప్పండి ఇక్కడ. అందుకే నామం పట్టుకోండి, విజయ అంటే విజయం తగులుతుంది తప్పకుండా, నామంలో ఉంది విజయం. కనుకనే అన్నిటి మీద గెలుపు, అదే అమ్మవారి యొక్క స్వభావం. Thank you.